సప్త ఋషుల్లో ఒకరు ఆయన భవిష్యత్తులోకి చూశారు మనుషులు అంటే ఈ విధంగా ఉంటారు అని మనుషులు అలా ప్రపంచం అంతమయ్యేంత వరకు ఆయన అంచనాలు వేశారు అంటే ఆయన మీ గురించి చెప్పారా అంటే కాదు ఆయన మానవాళి గురించి చెప్పారనమాట ఏ విధంగా పరిణామం చెందుతుంది ఏం చేస్తారు అని ఇంకా ఎన్నో కలయికల మార్పులు అంటే వాళ్ళు ఈ విధంగా ఉంటే వాళ్లకు ఏమవుతుంది వాళ్ళు ఆ విధంగా ఉంటే వాళ్లకు ఏమవుతుంది అని ఇలా ఆయన ఒక మ్యాప్ తయారు చేశారు మీరు దీన్ని ఒక స్కెచ్ లాగా చూడాలి గాలి కదలికలకు వేసినట్టు ఉదాహరణకి ఇక్కడ అల్పపీడనం ఉందనుకోండి గాలి ఇటు వెళ్తుందని మనకు తెలుసు అంటే అధిక పీడను ఉంటే గాలి అందుకు భిన్నంగా వెళ్తుంది అలా ఆయన మానవాళికి ఒక మ్యాప్ వేశారు మానవ చైతన్యం ఈ విధంగా ఉందంటే వాళ్లు ఈ దిశగా ప్రయాణం చేస్తారు ఇలాంటి గర్భంలో ఉంటారు ఇలాంటి వాటిని ఆకర్షిస్తారు ఇది జరుగుతుంది అది జరుగుతుందని చాలా వివరంగా చెప్పారు ఆయన భృగు సంహిత అనేది సౌరమండలం అంతమయ్యేంత వరకు మానవ చైతన్యానికి ఒక మ్యాప్ లాంటిది మానవ చైతన్యం ఎలా పెంపొందుతుంది ఎలాంటి మనుషులు వస్తారు ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకున్నారు దీన్ని ఎలా చదవాలో ఆయన కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు ఒక విస్తారమైన మ్యాప్ తీసుకుంటే ఉదాహరణకి మీరు టోపోగ్రాఫికల్ మ్యాప్ చూసారా అంటే మనం సాధారణంగా చూసేవి కాదండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ వీళ్ళందరికీ మ్యాప్లు ఉంటాయి అవి ఎప్పుడైనా చూసారా అండి అవి చదవాలంటే దానికి శిక్షణ అవసరం ఆ మ్యాప్లో అన్నీ రాసి ఉంటాయి లేదా మీరు ఏరోనాటికల్ మ్యాప్స్ చూసారా అవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి మీరు మీరు గనక ప్రపంచంలో ఒకచోట నుండి మరొక చోటికి ఎగరాలంటే మ్యాప్లు మ్యాప్లుంటాయి మీకు మంచి శిక్షణ ఉండాలి నేను ఆ పరీక్షలన్నీ రాసి పాస్ అయిపోయాను కూడాను కానీ నేను నావిగేట్ చేయలేను ఉదాహరణకు ఇక్కడ నుండి సౌత్ అమెరికాకు వెళ్ళాలి అనుకోండి అంత సులువుగా వెళ్ళలేను ఎందుకంటే ఈ భూగ్రహం గుండ్రంగా ఉంటుంది తిరుగుతూ ఉంటుంది టైమ్ జోన్లు మారిపోతూ ఉంటాయి ఇవన్నీ మ్యాప్లో ఉంటాయి అది చదవగలిగిన వారైతే రెండు నిమిషాల్లో అది చూసి వెంటనే ఆ కోఆర్డినేట్స్ రాసుకుని ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోగలరు మీకు అది చదవడం ఎలాగో రాకపోతే మీరు దానిమీద ఎన్ని రోజులు ఎన్ని నెలలు గడిపినా మీకేమర్థం కాదు ఆయన ఈ మానవ చైతన్యానికి సంబంధించిన అతి వివరమైన మ్యాప్లు తయారు చేసినప్పుడు ఆయన కొంతమందికి శిక్షణ ఇచ్చారు ఇది చదవాలంటే కొంత అంతర్దృష్టి కావాలి ఎందుకంటే ఇదంతా తర్కబద్ధమైనది కాదు అందుకని వీళ్ళందరూ ఈ సాంప్రదాయాన్ని పాటించి వచ్చారు అందుకని మీరు ఎంత అనుమానం పడ్డా కూడా మీరు ఎలా ఉన్నా మీ మొహం మీదే మీకు మీరు ఒక మూర్ఖుళ్ళ అనిపించే విషయాలు చెబుతారు దురదృష్టవశాత్తు అది వాస్తవం కూడా మీరు నాడీ వైద్యుడు ముందు కూర్చోగానే ముందు ఆయన మీకు ఇలా షాక్ ఇస్తారు మీ తల్లి తండ్రి చెప్పేస్తారు మీరు అప్పటికే పడిపోతారు ఎందుకంటే మీరు మరో చోటు నుండి వచ్చి ఉంటారు మీరు వేరే దేశం నుంచి వచ్చినా సరే మొదటి అక్షరం చెప్తాడు మీ పేరు సుజనా లేక తానియా అని తెలియకపోవచ్చు కానీ టీతో మొదలవుతుంది అని చెప్తాడు ఊరికే అలా ఎందుకంటే ఆయన మీ మీ గతమో మీ భవిష్యత్తునో చదవడం లేదు ఆయన కేవలం ఆ మ్యాప్ను చదువుతున్నాడు మ్యాప్ చదవడం ద్వారా ఇది ఉష్ణోగ్రత ఇది ఎత్తు ఇది అది ఇది ఇది అని చెప్పగలరు కదా అలానే ఇది అంతర్దృష్టికి సంబంధించిన మ్యాప్ అతను ఒక విధమైన స్థితిలో ఉంటే తప్ప అలా చేయలేడు అందుకే ఇదంతా ఆలయం చుట్టుపక్కల జరుగుతుంది వైద్యేశ్వరుని ఆలయం ప్రత్యేకించి దీనికి రూపొందించబడింది సాధారణంగా ఆ చుట్టుపక్కల జరుగుతుంది ఇప్పుడు డబ్బు కోసం అన్ని చోట్లకు వెళ్తున్నారనుకోండి అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు కానీ కొందరున్నారు ఖచ్చితంగా చెప్పగలరు కానీ మీరు ఆధ్యాత్మిక పథంలో ఉంటే మీ భవిష్యత్తును అంచనా వేరు ఎవరైనా సరే ఎప్పుడు ఇంతే మీ భవిష్యత్తు చెప్పడానికి వాళ్ళు అంగీకరించారంటే మీరింకా ఈ మార్గంలో లేనట్టే అందుకని విధి నిర్ణయించబడిందా అంటే విధి ఎవరి చేతనో నిర్ణయించబడింది కాదు ఇట్ ఈస్ యువర్ ఓన్ కర్మ అది కేవలం మీ కర్మే మీ సాఫ్ట్వేర్ ఒక విధంగా ఉంటే మీ విధి ఆ విధంగానే జరుగుతుంది మీ కంప్యూటర్ మీద ఒక విధమైన సాఫ్ట్వేర్ ఉంటే మీరేం చేసినా పని పనిచేస్తుంది కదా కానీ నేను కంప్యూటర్ బద్దలు కొట్టేసినా కూడా అది ఆపగలవా అంటే ఆపగలను కానీ మళ్ళీ మీరు దాన్ని ఆన్ చేస్తే అదే హార్డ్ డ్రైవ్తో మళ్ళీ అదే వస్తుంది కదా కాకపోతే వేరే కంప్యూటర్లో వస్తుంది అంటే మీరు ఎనభై సంవత్సరాలు జీవిస్తారు అని నేను చెబితే ఇప్పుడు మీరు వెళ్ళి కొండ మీద నుంచి దూకేస్తే కొద్ది కాలం తర్వాత కొత్త కంప్యూటర్ కొంటాం కాకపోతే అదే హార్డ్వేరు అదే హార్డ్వేర్ ఉంటుంది అదే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది అదే జరుగుతుంది కొత్తగా ఏం లేదు అందుకని వాళ్ళు చూస్తున్నది జీవితంలోని ఆ అంశం దాన్ని ప్రస్తుతానికి అన్వయించి చెప్పాలని చూస్తున్నారు అందులో తప్పులు దొరలు కూడా వాళ్ళు చేసే వివరణ ప్రతిసారి సరిగ్గా ఉండాల్సిన పని లేదు కానీ వాళ్ళు ముఖ్యంగా చదివింది ఇదేమిటి అదేమిటి అన్నది సరైనదే ఎలా అంచనా వేస్తారు అన్నది వ్యక్తిగత నైపుణ్యం మీద ఆధారపడుతుంది అందరూ ఒకేలా చేయలేరు ఈ శాస్త్రమంతా భృగు సంహితగా అయ్యింది కానీ మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే వాళ్ళు మీకు చెప్పరు మీరు ఆ వరుసలోకి రారు